రాజు నల్గొండ యెషయా 53:10 ప్రకారము చూడండి 53 యెషయా గ్రంథం 10వ వచనం రాజు నల్గొండ వ్యాధి అనగా బాధ అన పాపము అని అనుకోవాలా వ్యాధి ఏ రకమైనదిగా అర్థం చేసుకోవాలి వివరించగలరు 53:10 యెషయా గ్రంథం అతని నల్గొండ యేసుక్రీస్తుని గురించిన ప్రొఫెసీనైనది యెషయా ప్రవక్త తన తర్వాత ఇశ్రాయేలీలలో రాజు పుడతాడు రక్షకుడు పుడతాడు మెసయా వస్తాడు అని చెప్పడానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం క్రీస్తు పుట్టక ముందు యెషయా గారి ద్వారా దేవుడు రాయించిన ప్రొఫెసీ ప్రవచనం అంటారు అది నెరవేర్పు సిలువులో ఆయన బలవటం దీని గురించి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు యేసుక్రీస్తు నలుగుగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది యేసుప్రభు చనిపోవటం మనందరి కొరకు ఆయన అతనికి వ్యాధి కలుగు చేసను ఏ వ్యాధి మన గురించి ఆయన క్యాన్సర్ అనుభవించాడా కుష్ఠ వ్యాధి వచ్చిందా ఆయనకి ఆయన కానీ జ్వరం వచ్చిందా ఆయన కానీ బ్రెయిన్ క్యాన్సరా వ్యాధి అంటే శరీర సంబంధమైన రోగాలు కాదనైనా ఒక వ్యాధితో ఒక మనిషి ఎలా అయిపోతాడో అలాంటి వ్యాధి ఆయనకి సంభవించింది రోగం ఆయనకు పాప రోగం ఉందా పోని పాపం అని అంటున్నప్పుడు ఆయన పాపం చేశాడా ఏం లేదు పాపం చేయలేదు కనుక ఆయన పాపం అని పాప రోగం అంటావా కాదు మరి ఆయనే స్వస్థత చేసి అనేక మందిని బాగు చేసినప్పుడు ఆయనకి వ్యాధి ఏంటి ఇప్పుడంటే మన దొంగ భక్తులందరికీ అన్ని జబ్బులే ఆడు స్వస్థతలు చేస్తానంటాడు కనుక ఆయన మీరు అనుకున్నట్టుగా వ్యాధి బాధ పాపం ఇవేమి యేసుక్రీస్తుకు వర్తించవు ఆయన తన శరీరంలో వ్యాధి బాధలన్నిటికంటే అనూహ్యమైన భయంకరమైన ఆవేదనతో తన ప్రాణాన్ని సిలువలో అర్పణ చేసినటువంటి మహనీయుడు అది ఆ బాధ ఏమండి చాలామంది మరి మానసిక వేదనతో ఉంటారు ఎన్నెన్నో సమస్యల్లో మునిగిపోతారు వాళ్ళు ఒక మాట అంటారు నాకు బతకాలం లేదంటాడు అంటే అతన్ని బీడిస్తున్న వ్యాధి అని చెప్తే ఏమని చెప్తారు మీరు చెప్పండి బాగున్నాడు తలనొప్పి లేదు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి నోరు బాగా మాట్లాడుతుంది చెవులు బాగా వింటున్నాయి శుభ్రంగా 3 పూటలు తింటున్నాడు కానీ ఈ మాట ఎందుకన్నాడు మీరు ఆలోచించండి నాకు బతకాలం లేదంటాడు అంటే ఆ వ్యాధి అంత భయంకరమైంది ప్రపంచ మానవాళిని కాపాడడానికి యేసుక్రీస్తుగా ఒక మానవ ఆకారంలో ఆయన వచ్చాడే అది చాలా గొప్పది ఆయన మహావేదన అనుభవించాడు మహావ్యాధులకు మించిన వ్యాధి కాదు అని అంటే మీకు బాధ అంటే ఏంటో తెలియాలంటే శరీరంతో అది అనుభవించగలవా ఏమండి దేవుని సేవ ఆత్మరక్షణ కార్యక్రమం ఉండలేకపోతున్నాను ఎందుకు ఈ బ్రతుకని ఎవడైనా అనుకుంటున్నాడు ఒక అమ్మగాని ఒక అబ్బగాని చెప్పండి అరే మరి ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నారు ఇందులో 250 కోట్ల చవట్లు ఉన్నాయి క్రైస్తవ చవట్లు ఏమండి వీళ్ళలో ఎవడైనా యేసుప్రభు నమ్మిన తర్వాత నాకు బతకాలం లేదండి తండ్రి కోసం నేను పనిచేయలేకపోతున్నాను అంటడా అండ దొంగ వాడు పెద్ద దొంగడు కనుక యేసు బాధ ఎవరికి అర్థం కాదండి యేసు బాధ ఇలా కళ్ళు ఎర్రదేస్తే సిలు వేయాలనుకునే వాళ్ళంతా బూడిదైపోతారు అంత శక్తి ఉంది కానీ మరి దెబ్బలు తినమన్నాడు ఫిలిపిలకు రాసిన పత్రిక ఎక్కడన్నాడు ఎలా అనుభవించమంటున్నాడు చూడండి కొడుకుని ఎలా అనుభవించమంటున్నాడు నాయన నువ్వు రాజు అనగానే అమ్మయ్యా ఒక కిరీటం ఒక రథం ఒక గుర్రం ఒక సింహాసనం రాజ్యం సేనాధిపతులు కాల్బలము ఏనుగబలం హస్వబలం ఇవన్నీ అనుకుంటున్నారా రాజు అనగానే అధికారం పెత్తనాలు చలాయించడానికే కాదండి ఏమంటాడు ఫిలిపిలకు రాసిన పత్రికలో 2:6 నుంచి ఫిలిపిలకు రాసిన పత్రిక 2:6 నుంచి ఆయన దేవుని స్వరూపమే కలిగిన వాడై ఉండి అలా ఉండుట దేవునితో సమానంగా ఉండుట నేను వదలన బాబో అని అనలేదు గాని మనుష్యుల పోలిక నాన్న ఆ పాప శరీరాకారంతో నన్ను నిలబంటావు ఆ కళ్ళు మంచివి కావు ఆ గుర్ర మంచిది కాదు ఆ చెవులు మంచివి కావు ఆ నోరు మంచిది కాదు ఆ చేతులు మంచిగా కాళ్ళు మంచిగా అంత పాపభూయిష్టమైన శరీరం అది అందులోకి నన్ను వెళ్ళమంటున్నావా అలా శరీరం నన్ను ధరించుకోమంటున్నావా ఆకలి అంటది దప్పికంటది కోరికంటది బ్రతకనివ్వదు నిద్రపోనివ్వదు
ఏదో అనుకుంటది, జరగకపోతే ఏదో వేదన అంటది. అదండి యేసుప్రభువారు అంటున్నారు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకొనేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు తండ్రికి. అంత తగ్గించుకున్నాడు ఆయన బాధ. ఏనన్నా ఎంత వ్యాధి అనుభవించాడు ఆయన? 5వ అధ్యాయం 7వ వచ్చిన హెబ్రీ పత్రికలో ఎంత బాధ అనుభవించాడు ఆయన. ఆయన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధార అయిన దినములలో మహారోదన కన్నీళ్లతో తన్నుండు మరణము నుండి విడిపి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మళ్ళా స్వీకరించడానికి ఇవన్నీ తండ్రి చెప్పినవన్నీ భూమి మీద నెరవేర్చాలి. మరి క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు, ఎవరు నెరవేర్చారు చెప్పండి? ప్రతి జన్మ వెనుకున్న పరమార్థం పౌలు గారిని అడిగితే చెప్తాడు ఆయన, మనం అంతా పుట్టాం 700 కోట్ల మంది పుట్టారండి, 700 కోట్లు అండి ప్రపంచ జనాభా. అసలు ఎందుకు పుట్టారో వాళ్ళు తెలియదండి, ఎందుకు పుట్టారో దేవుడు చెప్తున్నాడు చూడండి పౌలు గారి ద్వారా. ఏమంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతేనే నాకు లాభం. బతుకున్నానంటే అన్నీ బాధలేనండి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి. చావైతే లాభం అని కిందన అంటున్నాడు ఆయనను, నేను శరీరం ముందు జీవించటం నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేం కోరుకుంటాను నాకు తోచలేదు. ఇంకా ఆ రెండింటి మధ్య నేను ఇరుక్కునబడ్డాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా పరలోకంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మంచిది. ఆయన నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి, వేషధారులని మిమ్మును బట్టి, నటన మీ నటన, మీ నటన పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు వింటారు, ఎన్ని విన్నా బ్రతుకు మారరు. కానీ పౌలు ఎందుకు బతుకున్నాడని చెప్తున్నాడు, కారణ జన్ములు ఎందుకు బతుకున్నారంటే, మనంతా కారణ జన్ములే కదండి, ఎందుకు బతుకున్నావట? చెడిపోయిన వాడి గురించి అవసరం, వాక్యం వినని వాడి గురించి అవసరం, వాక్యం వద్దన్న వాడి గురించి చెప్పడానికి గురించి అవసరం, వాళ్ళకి నేర్పించటం అవసరం. అదండి కానీ మనం మారుతున్నావా? మారం మనం అయినా.